మునుగోడు ప్రజలకు రాజనామాలు అదే పంగనామాలు పెట్టిరు. మనకేం పెట్టిరంటే పంగనామాలు పెట్టిరు. కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత. ఆస్తులు పెంచుకోవడానికి రాజీనామా అంటున్న ప్రజలు, బీజేపీకి అమ్ముడుపోయామంటూ ప్రజల ఆగ్రహం. 100% నిజం, 100% నిజం. ఒకసారి చూడండి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటన రావడంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త కోమటిరెడ్డికి నేరుగా ఫోన్ చేశారని, ఆ సందర్భంలో వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిసింది. మరోమారు మా తమ్ముని గెలిపించుకోర్రి అని చెప్పారని, రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి వెంకటరెడ్డి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. చెప్పినా కదా, అదే కథ అన్నమాట. ఈడ అక్కడ ఏం జరిగిందో ఇది అదే. సో ప్రజలు కూడా ఏమనుకుంటారో మీకు ఒకసారి చూపిస్తా. ఇగో ఇక్కడ చూడండి, ఉట్టి ఎమ్మెల్యే పదవి నుండి పెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా 5 ఏళ్ల పాటు నిజంగా అవసరమా పదవి అనిపించింది. అలా గెలిచింది ఆడ పెట్టారు మా ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఇంత ఓరగా ఇక్కడ అవ్వాలి. అది చెప్తా, మీరు వింటున్నారా? ఆయన గెలిచినాడు కనపడ్డాడు మా ఊరికి వస్తే. ఇగో ఈయన మా ఊరికి వచ్చిండయా, మా ఊరికి వస్తే ఏమైంది తెలుసా? ఇగో చూపిస్తాకు. ఆయన కూడా మేము ఇలాంటి దొంగ అని గెలవక ముందు చెప్పారు. మేము గెలిచినాకనే గెలవక ముందుగా మా ఊరోళ్ళు చెప్పారు. మా ఊరోళ్ళు మామూలుగా ఆడుకోలే తోటి. ఇగో చూడండి, ఇగో మా ఊరికి వచ్చి ఏమన్నాడంటే, ఈ చిల్లర నా కొడుకులు ఈ కుక్కలు పిక్కలు అని ఏదో తిట్టేటువంటి ప్రయత్నం చేసిండు. చేస్తే ఏమైంది, ఇప్పుడు ఊర్లో ఉన్నోళ్ళు ఊర్లో ఆ ఊరికి వచ్చి ఆ ఊరోళ్ళని కొడుకులు కుక్కలు నక్కలు అంటే ఊకుంటారు ఎవడన్నా? ఏం చేసారు చూడండి ఒక్కసారి మీరు. వచ్చి ఆ ఊరు జనాలని కొడుకులు కుక్కలు నక్కలు అంటే ఊకుట్రా, ఇట్లా తరిమి కొట్టిరు. ఊళ్ళోకి వస్తే ఇట్లా ఉరికిచ్చి కొట్టిరు. కాబట్టి రేపు పరిస్థితి కూడా ఇదే అవుతుంది. రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇదే అవుతుంది. ఇంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇంకా రేపు మునుగోడు నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు గిదేస్తారు నిన్ను. అందరికంటే ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలారా, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలారా, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్లో నమ్ముకున్నటువంటి పబ్లిక్ ప్రజల్లారా, ఓటర్లారా, ముందుగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నమ్మించి మోసం చేసిన దొంగని గుర్తించుర్రి. ఆ దొంగ రేపు కొత్త ముసుకేసుకొని మన లోపలికి వస్తున్నాడు, మన ప్రజల లోపలికి వస్తున్నాడు, మన ఇంటి దగ్గరకు వస్తున్నాడు. ఆ ముసుకే బీజేపీ ముసుకు. బీజేపీ ముసుకేసుకొని కాషాయం కండవా వేసుకొని ఒక దొంగ మన ఇంటి ముంగలకు వస్తాడు. వచ్చినప్పుడు మీరేం చేయాలంటే గిజ్ చేయాలి. ఈ లెటర్కి ఇచ్చిరు ఈ ఊరోళ్ళు ఇట్లా ఉరికియాలి. ఇట్లా ఉరికిస్తే మన పౌరుషం ఏంది, మన దమ్మేందని తెలుస్తుంది. కాబట్టి ఈ పౌరుషం ప్రతి ఊరిలో, 6 మండలాలు కొత్తగా ఏర్పడ్డ 7 మండలాలు, 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఊరిలో ఈ పౌరుషం రావాలి. పార్టీని మోసం చేసి, పబ్లిక్ని మోసం చేసి, నియోజకవర్గాన్ని మోసం చేసి 30,000 కోట్ల ఆస్తుల కోసం, కాంట్రాక్ట్ల కోసం అమ్ముడుపోయినటువంటి మన ఎమ్మెల్యే గారిని రేపు బీజేపీ ముసుకేసుకొని వస్తున్న ఎమ్మెల్యే గారిని ఈ ఇట్లా మీరు తరిమి కొట్టాలి. ఆ సమయం మీకోసం మళ్ళా దేవుడు మనకు కల్పించిండు. ఎట్లయితే మీరు ఎన్నుకొని నెత్తిన పెట్టుకున్నారో ఇప్పుడు అదే నాయకుడికి బుద్ధి చెప్పేటువంటి అవకాశము ఈ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ఓటర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కట్టర్ కాంగ్రెస్ నాయకులు ఎవరుతున్నారో వాళ్లకు మీ ఓటు రూపంలో వచ్చింది. రేపు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఒక్కసారి చూడండి ఆయన మాటకు పబ్లిక్ ఏమంటున్నారు, క్లియర్ గా పబ్లిక్ ఏ చెప్తున్నారు. ఇగో ఉట్టి ఎమ్మెల్యే పదవి అంటి పెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు నిజంగా అవసరమా పదవి అనిపించింది. చాలా గెలిచిన్నాడు అబ్బాయి మా ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఇంకెవరైనా ఇక్కడ అవ్వడమే అవ్వాలి. ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. ఉట్టి ఎమ్మెల్యే పదవి అంటి పెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు నిజంగా అవసరమా పదవి అనిపించింది. ఇంకేముంది అయ్యా మాకైతే మాకా మునుగోడు మండలం కాయతే ఇంత వచ్చిన కానీ ఏ పని చేయలే, ఏం పని చేసిండు ఏం పని చేయలే చేయలే. రాత్రి మొదలు కష్టపడతాం పోరాటం చేస్తాం. ఐదేళ్లలో మునుగోడు నియోజకవర్గాన్ని ఒక అర్థం లాగా తయారు చేసి కరీంనగర్ పోయినా నల్లగొండ పోయినా హుజూర్ నగర్ పోయినా మహబూబ్నగర్ పోయినా ఏ ఊరిలోనైతే మునుగోడు అని చెప్తే సైలెట్ కొట్టే విధంగా డెవలప్ చేస్తామండి. అర్థమైందా? రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా మునుగోడు అంటే సల్యూట్ కొట్టే విధంగా చేస్తా అన్నాడు. ఏం చేసిండు ఇవాళ, ఇవాళ ఏం చేసిండు ప్రజలారా, ఏం చేసిండు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏం చేసిండు మునుగోడు అంటే ఇప్పుడు మనలో ఒక పావులెక్క వాడుకుంటున్నాడు బీజేపీకి, పావులెక్క బీజేపీ బలంగా ఉందని నిరూపించుకోవడం కోసం 30,000 కోట్లకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి ఇవాళ మనల్ని అమ్మేసి ఆయన ఆస్తులను కాపాడుకోసం పావులెక్క మనలో వాడుకుంటున్నాడు. ఇట్లా సల్యూట్ చేసే విధంగా చేస్తానడు మనల సంఘ నాకు ఇచ్చిండు. కాబట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి దొంగ ఎవరు దొర ఎవరు కథ ఏంది అనేది. ఇంకొకసారి గిదిగిడి చూడండి అట్లనే. ఏం చేస్తాడు అందరు ఏం చిన్న మన బుట్టలప్పటి నుంచి కోజ్ ఫ్యాక్టరీ కావాలన్నా కోజ్ ఫ్యాక్టరీ కావాలంటే తెచ్చేటప్పుడు విజయవాడు వెనుక గుర్తుకున్నాడు ఉత్తర రెండు రాష్ట్రాలు మొట్ట దిగిపోయినాడు అని కానీ మనకి ఏమైనా ఎగిడు ఇప్పటికి బీజేపీ వరిధాన్యాల గారికి వెళ్ళిపోతున్నా వాడు ఏం చేయడా క్రీడలు ఏంటంటే సవాలు ఏంటంటే సార్ తప్ప కొట్టారు ఇట్లయితే అని ఓట్లు వేసారు అందరు దళితులకు ఇచ్చారు అందరు పదిలోకి ఓట్లు వేసి వాడే ఉంటారు తండ్రి క్రీడలు ఏదైనా కాబట్టి తంతమంది వచ్చినారు పద్ధతి అని ఈడ నీటికి ఎక్కడ ఈ ఓటో ఈడ పైసలు తీసుకోవాలి పబ్లిక్ మామూలుగా లేరు రాజగోపాల్ రెడ్డి. నువ్వేమనుకుంటున్నావు కానీ నీ వెనకాల వస్తారు అంత బ్యాచ్ అంత అనుకుంటున్నావు కానీ ఏం లేరు. ఇవాళ కాంగ్రెస్ సభతో నీ సినిమా ఇంకొద్దిగా మారిపోతుంది చూడు ఇంకేమవుతుందో. ఇక ఇది ట్లయ్యే వరకే మొత్తం అంతా మొత్తం జనం అంతా తిరగబడే వరకే ఏమైందంటే ఏం చేసినంటే అప్పుడు మనం ఎన్నికల అప్పుడు ఏం చేసిండు మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా పాట పాడించుకొని బాగా లేపింది కదా. ఇప్పుడు ఇంకొక పాట ఓ నా పాటనే ఏడు చూసిన అందరు పెట్టుకుర్రు నా పాటే మోగుతుంది అని చెప్పేసి చెప్పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకొక పాట ఇంకొక డ్రామా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు, చూస్తేనేమో అందరు తిడుతురు పొట్టు పొట్టు గాను అలా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పంపించారు. ఇలా బీజేపీకి భజన వేసే కొన్ని ఉంటాయి, ఇక పొద్దుగా లేస్తే బీజేపీ ఖమ్మం ఉంటుందని చక్కెర వేసుకొని నాకుతాయి మొత్తం. కొన్ని యూట్యూబ్ ఛానల్ పంపిస్తే అరే జర పాజిటివ్ పెట్టుర్రు రే బయట్లు ఆ నెగిటివ్ మాట్లాడేటట్టు ఒక్కటి లేవంట. అందరికీ కొంతమంది నాకు తెలిసిన మిత్రులు ఉంటారు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో. అరే ఏమైందిరా భయ్ మొత్తం మరి మీరేం బీజేపీ భజన చేస్తారు పొద్దుగా లేస్తే మొత్తం నెగిటివ్ పెడుతున్నారు ఏంది మొత్తం మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి అంటే అన్నా నీ దండం పెడతానే అసలు ఎవడన్నా మాట్లాడతలేడు మాట్లాడమన్నా మాట్లాడతలేడు అంటారు. ఎందుకు మాట్లాడతలేడురా అంటే ఏం చెప్పమంటో చెప్పు పబ్లిక్ని మేము ఎంత చెప్పినా అరే జర్రా జర్రా జర్ర మంచిగా చెప్పు జర్ర పాజిటివ్గా చెప్పు అని చెప్పినా కానీ ఉండలేరంట వాళ్ళు. ఏం చేసిండు అయ్యా అప్పుడు గెలిచినప్పుడు వచ్చిండు ఇప్పుడు ఇంతవరకు గతి లేదు సరే గెలిపిస్తే గెలిపించినాక మరి మాట మీద ఉండాలన్నా మరి ఇలా గెలిచి మళ్ళీ గల్లకోయేది ఎందుకు దేనికోసం పోతున్నాడు అని ఉట్టి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారన్నా. మరి ఇక మేము మరీ అంత దూరం పోయి వేలు వేలు ఖర్చు పెట్టుకొని అందాక పోయి పెట్టకపోతే బాగుండదు అని పెడుతున్నాము అంటే మరి మీకు డ్యామేజ్ అవుతుంది అంటే మరి వాస్తవమే గది ఉన్నది పరిస్థితి అని చెప్తున్నారు. కాబట్టి ఈయనకు జాకిలు పెట్టి లేపుదామని చూసినా కానీ ఆ జాకిలు లేస్తలేవంట. ఎందుకు లేస్తలేవంటే గిది పరిస్థితి. కాబట్టి ఆ పబ్లిక్ టాక్ తీసుకుంటే వాళ్ళకి కూడా దిమ్మ తిరిగిపోయే సమాధానం వస్తుంది మునుగోడుకోతే. ఏ మండలం పోయినా ఏ ఊరికి పోయినా కానీ కోమటిరెడ్డి మంచి చేసిండు అంటాడు ఒక్కడు లేడు. ఏడుకోయినా కానీ చదువుకొని ముసలమ్మ చిన్న ఏమంటారు కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళు వ్యవసాయం చేస్తోళ్ళు గొర్రెలు కాస్తోళ్ళు బర్రెలు కాస్తోళ్ళు తాళ్ళు ఎక్కుతోళ్ళు అందరు కదే మాట. ఇక ఆడనో ఏడునో కొంతమంది ఉంటారు కదా ఈ బ్యాచ్.
బీజేపీకి అడ్డం పొడుగులు పెట్టుకొని తిరిగే బ్యాచ్ వాళ్ళు జర జనం ముసుకేసుకొని మధ్యలో మధ్యలో వచ్చి చెప్పుకొని లేపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపట్టమా, మాది మునుగోడు నియోజకవర్గమే కదా ఈ అమ్మ, ఈ బీజేపీ వాడు ఎవడు, కాంగ్రెస్ వాడు ఎవడు, అసలు పబ్లిక్ ఎవరని మాకు తెలియదు. ఆ గా మాత్రం ఏంటనే దాని వెనక ఇగో ఈయన ఈ పార్టీలో ఈ కథ అని వస్తుంది ఏంటనే. కాబట్టి అంత సినిమా లేదు, పబ్లిక్ మాత్రం మారట్లేదు. పబ్లిక్ ఏమర్థమైందంటే గా 30,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోతున్నాడు అనేది అర్థమైంది. ఇంకా ఇవన్నీ అర్థమయ్యే వరకే ఏం చేయాలి అని అర్థం కాక మన నర్సన్నను పట్టుకున్నాడు. ఏం పేరు నర్సన్నన నర్సన్నను పట్టుకొని ఈ పాట కొట్టేసుకుంటు మళ్ళా. నవకూరి జర మధ్య నిమ్మలంగా చూడరు, ఇప్పుడప్పుడే నవకూరి. ఇంకో ఇట్లాంటి కథలు చాలా ఉంటాయి. ఇంకా పొద్దుగా లేస్తే ఇట్లాంటివి, ఓ ఇంక మాయన్న ఏడ్చిండు, చాలా కష్టపడ్డాడు మీకోసం, అదయ్యిండు, పొద్దుగాల సాయంత్రం బువగుడు తినలేదు అని చెప్తాడు రేపటి నుంచి పాటల. చూడండి ఒక్కసారి, ఏమైంది జనం మొత్తం వ్యతిరేకత వస్తున్నది, జనము నమ్మేటట్టు లేదు పరిస్థితి. ఇక గిట్లా పాటలు కొట్టించుకుంటున్నాడు. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయలేక 3.5 ఏళ్ళు గడ్డి వీకి ఇప్పుడు 30,000 కోట్ల కాంట్రాక్ట్ రాగానే మునుగోడు నాగం చేసి పోయిండు అని చెప్పి చెప్పుకోలేక గిట్లా మా అన్న మీకోసం కష్టపడ్డాడు, మీకోసం అది చేసిండు, మీకోసం ఇది చేసిండు, ప్రభుత్వం సహకరించలేదు అని ఒగలేడు ప్లేట్స్కుంటే ఒక పాట రాపిచ్చిండు నర్సన్నకు. పాపం ఎంత బాధ అయిందో రాస్తప్పుడు పాడతప్పుడు. కానీ డ్రామా అసలు కథ ఏంటంటే, నేను ఇంకొక పాట రిలీజ్ చేస్తాను మీకు జర్ర ఒక 4-5 రోజులు టైం ఇయ్యి నాకు. బీజేపీ కండవ కప్పుకుంటాడు కదా, తెల్లారోజే మన పాట రిలీజ్ అవుతుంది. అసలు దొంగ ఏంది, హామీలు ఏమిచ్చిండు, ఏం చేసిండు, ఎన్ని రోజులు పోయిండు, ఎన్నిసార్లు పోయిండు మునుగోడుకు, ఏం హామీలు ఇచ్చిండు, ఎట్టట చేసిండు, డ్రామాలు ఏం చేసిండు, హైదరాబాద్లో వండుకొని ఏం కథలు అల్లిండు, ఇవన్నీ నేను మీకు ఒక పాట రూపంలో అద్భుతమైనటువంటి పాట. దీనికంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా మునుగోడు గడ్డ మీద కోమటిరెడ్డి అది ఏదో పాట ఉండే కదా, దాని లెక్కనే ఉంటుంది. కాంగ్రెస్ జెండా అన్నాడు, కాంగ్రెస్ జెండా అన్నాడు. ఆ జెండాని తునా తునకలు చేసి అడ్డంగా నరికేసి దాన్ని నాగం చేసి గోదాట్లేసి మా పోతున్నాడు. కాబట్టి ఆ జెండాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళ మీద ఉన్నది. అదొకటైతే అసలు కార్యక్రమం ఏంటంటే, ఏం చేసిండు ఈయన అనేది నేను తొందరలోనే మీకు కూడా ఒక పాట రూపంలో మునుగోడు ప్రజలను చైతన్యం కల్పించడమే మా పని. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను గెలిపించిన ప్రజల చైతన్యం ఏందో, నిన్ను ఓడించి అదే చైతన్యాన్ని రేపు మళ్ళా నిలబెట్టుకుంటారు. మునుగోడు అంటే ఏం హుజురాబాద్ అనుకున్నావా, లేకపోతే ఇంకోటి దుబ్బాక అనుకున్నావా, బిడ్డ తొక్కి నారదీస్తారు ఏందనుకుంటున్నావు, ఇది మామూలు కథ కాదు. ఇలా మునుగోడు అంటే దీని దెబ్బ ఏందో నీకు చూపిస్తాం తొందరలోనే ఎన్నికల్లో. కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టుకో ఇక నువ్వు ఎదుర్కోవడానికి.